చంద్రబాబు కేసులకు సంబంధించి ఇవాళ డే కానుంది స్కిల్ కేసు పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది ఇటు ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ వేశారు ఇసుక స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక స్కీమ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడి కేసు నమోదు చేసింది చంద్రబాబును ఏటుగా చేర్చింది ఈ కేసులో ఏ గా పీతల సుజాత ఏ త్రీగా చింతమణిని ప్రభాకర్ ఏ ఫోర్ గా దేవినేని ఉమా ఉన్నారు ఇసుక స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది అంతకుముందు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండుకి వాయిదా వేసింది కోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు మధ్యంతర బెయిల్ స్పూర్తిని కొనసాగిస్తామని చెప్పారు ఇక ఫైబర్ నెట్ కేసులో రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుందే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు కోర్టు నంబర్ సిక్స్ లో పదకొండవ నంబర్ గా లిస్ట్ అయ్యింది కేసు చంద్రబాబు కేసును విచారించనున్నారు జస్టిస్ అనిరుద్ధ బోస జస్టిస్ బేలా ఎం త్రివేది